అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చరిత్రలో ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించే అంశం ఏంటంటే ప్రభుత్వం కరోనా గురించి ఎన్నో మేము చర్యలు తీసుకుంటున్నాం లేదంటే కరోనా ఏముంది దాంతో సహజమే చేయాల్సిందే అన్న ముఖ్యమంత్రి ఈరోజున కరోనా గురించి ఒక ప్రత్యేకమైన రివ్యూ చేస్తూ ఉద్యోగుల యొక్క సంక్షేమం అనేది అందుట్లో మర్చిపోయారు అనే విషయం చాలా బాధాకరం ఇప్పటికే సెక్రటేరియట్లో ముగ్గురు ఎంప్లాయీస్ చనిపోయారు అలాగే టీచర్లు చనిపోయారు ఇక డాక్టర్లు నర్సులు ఫస్ట్ వేవ్లో చాలామంది చనిపోయారు మాస్క్లు అడిగినందుకు డాక్టర్లను కూడా మీరు హింసించారు అయినప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అలాగే వైద్య సిబ్బంది కానీ అహోరాత్రాలు పనిచేస్తేనే కరోనా ఫేజ్ వన్ సక్సెస్ఫుల్గా కంట్రోల్ అయింది దాదాపు ఆంధ్రప్రదేశ్లో బిలో హండ్రెడ్కి వచ్చింది కానీ ప్రజలు ప్రభుత్వం దీన్ని చాలా అలుసుగా తీసుకోబట్టి ఇవాళ మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండే స్థాయికి మనం కరోనా సెకండ్ వేవ్లో ముందుకు వచ్చాం అయితే ఈ ముందుకు రావడంలో దీని నియంత్రణలో ఉద్యోగస్తులది ప్రధానమైన పాత్ర అది డౌన్ లెవెల్లో నర్సులు డాక్టర్లు మున్సిపల్ ఎంప్లాయీసే కాదు అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరేట్ వరకు కూడా హెచ్ఓడి వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో వాళ్ళు కూడా ఇంపార్టెంటే అటువంటి సూపర్వైజర్ లెవెల్లో ఉన్న హెచ్ఓడిలో కానీ సెక్రటరేట్లో కానీ ఇవాళ ఎంప్లాయీస్ కరోనా వచ్చి చనిపోతే ఇవాళ సెక్రటరేట్ కానీ హెచ్ఓడిలో కానీ వర్క్ అట్ హోమ్ చేసిన అవకాశం ఉంది గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏ ఆఫీస్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి వర్క్ ఎట్ హోమ్ అవకాశం అనేది ఇవాళ సెక్రటరేట్ అలాగే హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్కి ఎక్కువ మందికి అవకాశం ఉంది కనీసం ఎయిటీ పర్సెంట్ వర్క్ ఎట్ హోమ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఉంది ఎందుకంటే వీళ్ళందరూ పనిచేస్తేనే ప్రభుత్వం డౌన్ లౌన్లో ఈ స్కీములు కానీ ఇవాళ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ టూని కంట్రోల్ చేయటానికి కావాల్సిన సూపర్వైజరీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది తప్ప వీళ్ళు లేకుండా డౌన్ లెవెల్లో చేయాలంటే కష్టం అంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు ఏమో ఇవాళ మొత్తం భారతదేశంలో అందరూ అవసరమైన చోట ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారు లాక్డౌన్లు పెట్టారు ఢిల్లీ ఈరోజే వన్ వీక్ లాక్డౌన్ పెట్టారు మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ ఉంది బెంగళూరులో ఉంది పక్కన తెలంగాణలో కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ సమాజం కోసం ఆలోచించేటప్పుడు సమాజం కోసం పనిచేసే ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వం ఆలోచించాలి